బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక గీతం సీరియల్ నేడు 917 ఎపిసోడ్లోకి ఎంటర్ అయింది. కార్తీక్ ఇంట్లో ఫంక్షన్ ఏర్పాట్లు చేసి అటు శ్రావ్య పేరెంట్స్ని ఇటు దీపా సౌరులను పిలవడంతో సౌందర్య ఆనందరావులు విషయం తెలియక చాలా టెన్షన్ పడతారు. ఈ క్రమంలో కార్తీక్ దీపుగాడిని తీసుకురమ్మని కేక్ కట్ చేయండి అందరికీ ఫొటోస్ తీసి కాస్త అతి చేస్తుండటంతో దీపా సౌందర్య పక్క పక్కనకే వెళ్ళి మరీ టెన్షన్ పడతారు. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్ చాలా హైలైట్గా నిలిచింది. కార్తీక్ అందరికీ కేక్ ముక్కులు కట్ చేసి పెడతాడు. తర్వాత భాగ్యంతో మీరు చాలా మంచివారు భాగ్యం గారు, మీకు కోపం వచ్చినా ఏదొచ్చినా మనసులో దాచుకోకుండా బయటికి అనేస్తారు, అదే నాకు నచ్చుతుంది. అబద్ధాల పుట్టలాగా రహస్యాల గుట్టలా ఉండేవాళ్ళలోని జీవితంలో నమ్మకూడదు, మీరే గనక మా అమ్మాయినట్లయితే చాలా బాగుండేది అంటూ సౌందర్యకు తగిలేలా మాట్లాడతాడు కార్తీక్. అంత కేక్స్ తిన్నాక సేఫ్టీకి మురళీకృష్ణ కళ్ళ నిండా నీళ్లతో కార్తీక్ ముందు నిలబడి నమస్కారం పెడుతూ ఉంటాడు. ఏంటండి ఇది అంటాడు కార్తీక్. నమస్కారం బాబు, ఇదే నమస్కారం మీ పాదాలకు చేస్తే మీకు ఆయుక్షీణం అవుతుంది. నా జీవితంలో 2 సార్లు చాలా సంతోషాన్ని అనుభవించాను. మొదటిసారి నా బిడ్డల్ని జాలితో కాదు ప్రేమతోనే పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు, రెండోసారి ఇప్పుడు మీరే స్వయంగా దాని బిడ్డను ఇంటికి తీసుకొచ్చినందుకు మీ వ్యక్తిత్వానికి ఈ పేరు తండ్రి చేసే నమస్కారం ఇది అంటాడు మురళీకృష్ణ. లేదు, దీనికే మీరు నమస్కారం పెడుతున్నారు. ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికి నేను చేసే నమస్కారం పెట్టేది చూసి మీరు ఇంకేమంటారో, అందరికీ నేను తుది నమస్కారం పెట్టే టైం వచ్చింది అంటాడు కార్తీక్ మురళీకృష్ణతో. అంతా షాక్ అవుతారు. హిమ సౌర్య అంజీ కార్లో వెళ్ళి దీపగాడికి మంచి గిఫ్ట్ తీసుకురండి, డబ్బులు తీసుకోండి అని పంపించేస్తాడు కార్తీక్. మీ అందరికీ ఈ ఫంక్షన్లో ఏంటో, నేనేంటో, నా మాట ఏంటో ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నాను, కానీ మీ అందరూ ఏంటో మీ గుణగుణాలేంటో నాకు అర్థమయ్యాయి అంటాడు కార్తీక్ కూల్గా. జేబులోని ట్యాబ్లెట్స్ బయటికి తీసుకుని చూసుకుంటాడు కార్తీక్. వాటిని చూసి సౌందర్య అవేంటిరా అని అడుగుతుంది. అవెందుకురా అంటుంది కంగారుగా. భయపడక మమ్మీ, ఇవేం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కాదు, నేను వేసుకోవట్లేదు. ఆయన చచ్చిపోయేంత చేతకాని వాడిని కాదు, ఏదైనా బతికే తెలుసుకుంటాను. ఇవి మీ ఇద్దరికి చెరొకటి వేసుకోండి, బీపీ ట్యాబ్లెట్స్ కాదు, ఆందోళన తగ్గించేవి, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఇద్దరు చేతిలో ట్యాబ్లెట్లు పెట్టి బలవంతంగా వేయిస్తాడు. కార్తీక్ ఏంట్రా ఇదంతా అంటాడు ఆనందరావు టెన్షన్గా. చెప్తాను డాడీ, అంతా వివరంగా చెప్తాను. వింత ఏంటంటే మీకు తెలిసిందే నేను చెప్తాను, మీ అందరికీ తెలిసిందే నాకు ఆలస్యంగా తెలిసింది అంటాడు కార్తీక్. ఏం తెలిసింది అన్నయ్య అంటాడు ఆదిత్య అనుమానంగా. ఇలా రారా చెప్తాను, మమ్మీ చెప్తుంది. వీడు ఎవరు, నేనెవరు మమ్మీ, ఇద్దరం నీ కొడుకులమే కదా, ఇద్దరిని ఒకేలా ఎందుకు చూడవు మమ్మీ అంటాడు కార్తీక్ ఆదిత్య దగ్గరకు రాగానే. ఏ తల్లి అలా చేయరా, కడుపును పుట్టిన బిడ్డని కంటికి రెప్పలానే చూసుకుంటుంది అంటుంది సౌందర్య బాధగా. మనసుకు హత్తుకునేలా ఇలానే చాలా బాగా చెప్తావు మమ్మీ, అలానే చాలా చెప్పావు. కొన్ని నమ్మాను కొన్ని నమ్మలేదు, కానీ నమ్మినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది అంటాడు కార్తీక్. పెద్దడా చాలరా, ఇంకా దాపరికాలు అనవసరం, ఏం అడగాలనుకుంటున్నావో అవన్నీ డైరెక్ట్గా అడిగే అంటుంది సౌందర్య ధైర్యంగా. హిమ ఎవరు మమ్మీ, హిమ నా చేతిలో రాకముందు తులసి చేతుల మీదుగా నీ చేతిలోకి వచ్చిందని తెలుసుకున్నాను అంటాడు కార్తీక్. సౌందర్య నోట మాట రాలేదు. అలా అడుగుతా వింట్రా, అనాథ అని చెప్పింది నువ్వేగా అంటాడు ఆదిత్య. అనాథ అని చెప్పింది అమ్మే కదా అంటాడు కార్తీక్. అవును అంటాడు ఆదిత్య అర్థం కానట్లుగా. నటించుకురా, ఇప్పటి వరకు మోసం చేసింది చాలు అంటాడు కార్తీక్ ఆదిత్యకు కూడా నిజం తెలుసనే నమ్మకంతో. అలా అంటావేంటన్నయ్య, ఎవరు నిన్ను మోసం చేసింది అంటాడు ఆదిత్య. దాంతో దీపవైపు తిరిగి వేలు పెట్టి చూపిస్తాడు కార్తీక్. వెంటనే సౌందర్య వైపు తిరిగి వేలు పెట్టి చూపిస్తాడు. వెంటనే ఆనందరావు వైపు కూడా చూపిస్తూ ఈ జెంటిల్మెన్ కూడా అంటాడు కార్తీక్. సౌందర్య దీప ఆనందరావులు టెన్షన్ పడుతుంటే మిగిలిన వాళ్ళంతా షాక్ అవుతారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.